కొంతమంది సొంత పేరు కాదు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ప్రియ చూస్తున్నారు కదా, నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, సాంగ్ అంతా మీటర్లో పెట్టాను. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, చాలా బాగుంటుంది. మనకు అక్టోబర్ 2nd మనకు గాంధీ జయంతి జన్మదినం ఉన్న పుట్టినరోజు ఉంటుంది చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు, ఎవరు యూట్యూబ్ ఛానల్ కూడా చేయలేదు. మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో వచ్చింది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనకు ఎలాంటి వీడియోస్ కావాలో చిన్న కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం కూడా పట్టింది, మీరు చేయండి ప్లీజ్. ఈ నా కష్టానికి ఒక లైక్ చేయండి చాలు, దానికి మించి ఏం లేదు. మీరు చేయండి బా ప్లీజ్. మీరు వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎవరు వీడియో స్కిప్ చేయకండి. కొంచెం వాచ్ టైం అనేది కొంచెం ఎక్కడికి చేస్తుంది నాకు చూడండి బా ప్లీజ్. మీకు ఎప్పుడూ ఇలానే రూపాయి ఉంటాను, ఇలాంటి వీడియోస్ కావాలని కూడా చేస్తుంటాను. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలు ఫ్రెండ్స్. ఈ వీడియోకి అంతే నేను ఫుల్ ప్రాడ్ ఇచ్చాను, అది ఇంపోర్ట్ చేసుకోబెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫుల్ ప్రాడ్ అయితే ఓపెన్ చేసుకొని చెప్తాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇలా ఉంటుంది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కెమెరాని ఆన్ చేసుకోండి. కెమెరాని ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫెస్టివల్ అయితే ఇక్కడ అక్టోబర్ 2 అని పెట్టాను. ఇక్కడైతే నేను గాంధీ జయంతిని పెట్టాను. ఇక్కడ మార్చుకోండి ఫ్రెండ్స్, మీ ఏ ఇదే ఫోటోలు పెట్టి చేసుకోండి, ఏం రూల్ లేదు. మీ ఫోటోలు పెట్టి చేసుకోండి. ఇక్కడ స్పెషల్ అనేది పెట్టాను చూడండి. ఇక్కడైతే నేను హ్యాపీ బర్త్డే పెట్టాను. ఇక్కడ నుంచి ఫోటోలు మనకు స్క్రోలింగ్ అయితే ఇప్పుడు చూడండి, మాకు ఇలా వస్తుంటాయి మనకు ఫోటోలు అయితే. ఇలా చేసుకోండి మీరు, ఇలా ఇక్కడైతే మనకు లాస్ట్లో ఒక ఫోటో వస్తుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చెప్తాను నేను కొన్ని ఫోటోలు చెప్తాను. ఇక్కడ చూడండి మనకైతే బెస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మీరైతే మనకు ఫోటో ఇక్కడ బాగా కనిపిస్తే అక్కడ రాని చెప్తాను నేను. మనకైతే సారీ ఇక్కడ రాని చెప్తాను నేను, టైమింగ్ చెప్తాను. మనకైతే ఇక్కడ రాని ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫోటో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు బాగా కనిపిస్తుందో అక్కడ కూడా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ బెస్ట్ కింద పెసగా క్లిక్ చేసుకోండి. మనకు మీడియాలో ఇక్కడ అని చెప్తాను నేను. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఒక 4-3 ఫోటోలు ఎడిట్ చేసుకోబెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా ఫోటోని ఇప్పటికీ చూపుతాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే ఒక నిమిషం ఎగ్జాంపుల్గా హర్షసాయి అన్న ఫోటో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మనకు ఫోటో కనిపించడం లేనప్పుడు అయితే మనకు ఇది ఫోటో అయితే లాస్ట్ వరకు పెట్టుకొని చెప్తాను నేను. లాస్ట్ వరకు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ చెప్తాను, అది కూడా ఇక్కడ కూడా లాస్ట్ వరకు పెట్టుకోండి మీరు. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చెప్తాను, అది కూడా ఇక్కడ రాని ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మనకు వాల్యూ ఎంత ఉందో చూసుకోండి బెస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు. మనకు 3,554 ఉంది కదా ఫ్రెండ్స్, అది మనకు గుర్తుపెట్టుకోండి బెస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు. అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టుకోండి మీరు. ఇప్పుడు చూడండి పెడతాను మనకు ఇలా 13 ఇక్కడ పెట్టుకొని పెట్టి చూపిస్తాను చూడండి నేను. ఇలా పెట్టి మనకు సైజ్ ఆప్షన్ వస్తే సైజ్ ఇలా పెంచుకోండి, అదే ఫోటో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు బ్యాక్ సైడ్లో ఫోటో అదే వచ్చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సారీ మనకు XY లకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి మనకైతే ఇప్పుడు కింద ఉన్న మన గాంధీ సార్ ఫోటో అయితే వెళ్ళిన ఆ ఫోటోని మనం డిలీట్ చేసుకొని చెప్తాను నేను. ఈ ఫోటో మనకు అవసరం లేదు, డిలీట్ చేయండి. ఇప్పుడు చూడండి మనకు హర్షసాయి అన్న ఫోటో చాలా బాగా సెట్ అయింది. ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఫోటో బాగా కనిపించలే ఇక్కడ మీకైతే ఫోటో ఎక్కడ బాగా కనిపిస్తుందో అక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కింద పెసకండి, యాడ్ చేసుకోండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడైతే నేను మహేష్ బాబు సార్ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఈ ఫోటో కూడా లాస్ట్ వరకు పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా పెట్టాను సేమ్ దీన్ని కూడా మనకు ఇక్కడ నుంచి మనకు షార్ట్
ఇక్కడ ఒక లాస్ట్ వరకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ చెప్తాను అది కూడా. నాకు ఎక్కడ బాగా ఫోటో కనిపిస్తే చూసుకోండి, ఇష్టపడతాయి మీరు. మళ్ళీ అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది ఫోటో అయితే. ఈ ఫోటోని కూడా మనకు యాలు తీసుకోండి, ఇష్టపడతాయి. మూవ్ అంటే అసలు వెళ్ళి ఇది కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్, సేమ్ మనకు 3054 ఉంది కదా, దీని కూడా సేమ్ అలానే పెట్టుకోండి చెప్తాను నేను. మూవ్ అంటే అసలు వెళ్ళి జడలు వెళ్ళి కొంచెం ఇలా సేమ్ మనకు బెస్ట్ ఫోటో ఇలా పెట్టాము, సేమ్ దాన్ని కూడా అలానే పెట్టుకోండి మీరు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకు సైజ్ ఆప్షన్లో పోయి సైజ్ అయితే ఇలా పెంచుకోండి. మనకు ఎంత కావాలో అంత పెంచుకోండి. ఇప్పుడు చూడండి, పెంచుకోండి మీరు ఎంత కావాలో మీకు అంత పెంచుకొని మళ్ళీ మనకు ఎక్స్ వైల్కి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇలా చేసుకోండి మీరు ఊడి పెట్టుకోండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా కొంచెం మనకు చూసి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇక్కడనే అర్థం అవుతుంది అంతా. కొంచెము ఇలా ఇప్పుడు చూడండి, మాకు సూపర్ చూసిన సూపర్గా మనకు నైస్గా సెట్ అయింది. ఇప్పుడు చూడండి చాలా సెట్ అయింది, బాగా సెట్ అయింది. మనకైతే ఈ ఫోటో అవసరం లేదు, ఈ ఫోటోని డిలీట్ చేసుకొని చెప్తాను నేను. ఇది ఫోటో అవసరం లేదు, మనకు డిలీట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు చూసిన ఫస్ట్ చాలా నైస్గా చాలా సూపర్గా సెట్ అయింది. చూస్తున్నారా ఇలా మనకు 2 ఫోటోలు రీప్లేస్ అయినాయి. ఇది కూడా సేమ్ అలానే పెట్టుకోండి మీరు. మీకు అర్థం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ కింద హ్యాపీ బర్త్డే ఉంటుంది, ఇక్కడ ప్లేస్ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.